श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः, ओम समर्थ सद्गुरु श्री साईनाथाय नमः, श्री साई लीलामृतम अध्यायमु ऐदु शुक्रवारमु पारायण प्रारंभमु सदा निम्बवृक्ष क्षस्य मूलाधिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियतम् तरुं कल्पवृक्षाधिकं साधयं तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं साईनाथं సర్వజ్ఞుడు శ్రీ సాయి పిచ్చి ఫకీరులా కనిపించిన వారి దివ్య లీలలు ఎన్నో ఆకాశంలో నక్షత్రాలలా సముద్ర తీరాన ఇసుక రేణువులలా మనస్సులో పుట్టే ఆలోచనలలా భక్తులకు అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకింపచేస్తూ ఉండేవి. అవి ఆయన ప్రయత్నంతో ప్రదర్శించినవి కాక పువ్వులకు పరిమళంలాగా ఆకాశంలోని సంధ్యారాగంలా ఎంతో సహజంగాను సందర్భోచితంగాను ఉండేవి. వజ్రాల హారంలోని బంగారు తీగల పూలమాలలోని దారంలా ఈ లీలలన్నింటిలో శ్రీ సాయినాథుని సర్వజ్ఞత్వం అడుగడుగున తొంగిచూస్తూ ఉంటుంది. దానిని గుర్తుంచుకోగలవారు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. సాయిబాబా ఒకరోజు నాగపూర్లో ఉన్న మహనీయుడు తాజుద్దీన్ బాబా గురించి మాట్లాడుతూ సట్కాతో ప్రక్కనున్న నీటి కుండను పదే పదే తట్టారు. కారణం అడిగితే తాజుద్దీన్ కుటీరం అంటుకుంటే ఆర్పుతున్నాను అన్నారు. తర్వాత అది యథార్థమని తెలిసింది. మరొకరోజు లిండీకి వెళ్లే సమయమైన బాబా మసీదులో గోడ ప్రక్కనే నేల మీద పడుకున్నారు. కారణం అడిగితే నా సోదరుడు గజానన్ మహారాజ్ పరమపదించారు అన్నారు. త్వరలోనే అది నిజమని తెలిసింది. నాటి శృంగేరి శంకరాచార్య స్వామి చేత సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమని కీర్తించబడిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి రాజమండ్రిలో విడిది చేశారు. నాందేడ నుండి పుండలీకరావు దాసగణం వారిని దర్శించాక తాను శ్రీ సాయిని కూడా దర్శిస్తుంటానని చెప్పాడు. ఆ స్వామి ఎంతో సంతోషించి, సన్యాసులమైన మేము ఎవరికీ నమస్కరించము, కానీ శ్రీ సాయి విషయం వేరు. ఈ కొబ్బరికాయ మా తరఫున వారికి సమర్పించు. ఈ తమ్ముణ్ణి ఎప్పుడూ ప్రేమగా గుర్తుంచుకోమని చెప్పు అని అతడికి ఒక కొబ్బరికాయ ఇచ్చారు. తర్వాత అతడు అతని మిత్రులు మన్మాడులో దిగి సమీపంలోని ఏటి దగ్గర కారపు అటుకులు తింటూ పొరపాటున ఆ కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. వాళ్ళందరూ షిరిడీ చేరగానే సాయి అతనిని చూస్తూనే నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అన్నారు. అతడు తాను చేసిన తప్పు చెప్పుకొని క్షమాపణ వేడుకొని దానికి బదులు మరొక కాయ సమర్పిస్తాను అన్నాడు. బాబా, నా సోదరుడిచ్చిన కాయకు మరేదీ సాటి కాజాలదు. అయినా జరిగిన దానికి బాధపడకు, అంతటికీ భగవంతుడే కర్త అన్నారు. కన్నడ దేశంలోని వాడ్గాంలో విడిది చేసిన అప్ప అనే మహాత్ముని గురించి, బెంగాల్లోని శ్రీ రామకృష్ణ పరమహంస గురించి,
పూనాలోని హజరత్ బాబా జాన్ గురించి ఇలా ఇంకెందరి గురించో సర్వము వారికి తెలుసు. పూనాలోని భీమశంకర ఆలయంలో ఉన్న ఒక సాధువును గాడ్గిల్ దర్శిస్తూ ఉండేవాడు. ఆయన ఒకసారి అతనిని శ్రీ సాయి దర్శనానికి పంపారు. అతడు షిరిడీ చేరి ఇక్కడ ఏ మహాత్ముడైనా ఉన్నారా అని విచారిస్తే ఇక్కడి మసీదులో ఒక పిచ్చి ఫకీరు మాత్రం ఉన్నాడు అని చెప్పారు. శ్రీ సాయి ముస్లిము అని సంశయిస్తూనే గాడ్గిల్ మసీదు చేరాడు. అప్పుడు బాబా, నీవి మసీదులోకి రావద్దు, నేను ముస్లిమును, నీవు ఆ భీమశంకరాలయంలోని సాధువు కాళ్ళ మీదే పడు అని కేకలేశారు. అలానే ఆయన ఒక రోజున పండ్లు మిఠాయిలు కొని అందరికీ పంచారు. కారణం అడిగితే, ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడు ఇక్కడకు వచ్చాడు అన్నారు. విచారిస్తే అచ్చటి వారిలో హుబ్లీలోని శ్రీ గురు సిద్ధారూఢుల శిష్యులు ఒకరు ఉన్నారు అని తెలిసింది. ఇంతటి మహనీయులందరి గురించి అనుక్షణము తెలుసుకొనగల సాయికి సామాన్యులైన సాధువుల గురించి కూడా తెలుసు. ఆయన మహిమ విని 1911లో హరిద్వార నుండి సోమదేవస్వామి అనే సాధువు షిరిడీ బయలుదేరాడు. అతడెక్కిన టాంగా షిరిడీని సమీపిస్తూ ఉండగా అచ్చటి మసీదుపై కట్టిన జెండాలు దూరం నుండి చూచి, ఈయన నిజమైన సాధువైతే తన కీర్తిని ఇలా చాటుకోడు, ఇలాంటి వాణ్ణి చూడనైనా కూడదు అన్నాడు. కానీ సాటివారి బలవంతంపై సాయిని దర్శించగానే అతడి హృదయం శాంతిని పొంది ఆనందబాష్పాలు కారాయి. అలా చిత్తశాంతినివ్వగలదే యోగ్యమైన స్థలము అని తన గురువు చెప్పిన వాక్యం అతనికి గుర్తొచ్చింది. కానీ సాయి కోపంతో, జెండాలు ప్రదర్శించుకునే ఈ కపట సాధువును చూడనైనా కూడదు, తిరిగి నీ స్వస్థానానికి వెళ్ళిపో, ఈ మసీదులోకి వచ్చావో జాగ్రత్త అని గద్దించారు. అతడు ఆయన సర్వజ్ఞత్వం చూచి పశ్చాత్తాపంతో శరణు వేడాడు. అప్పుడు అతనిని మసీదులో ప్రవేశించనిచ్చారు బాబా. భక్తుడు రేగే 1914లో మిత్రుడు అవస్థేను ప్రోత్సహించి షిరిడీ తీసుకుని వెళ్ళాడు. దారిలో ఒక స్టేషన్లో సైనికాధికారి రైల్లోని ప్రయాణికులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. కానీ చిత్రంగా అతను వీరిద్దరినీ తిరిగి రైలు ఎక్కించాడు. రేగే రాత్రంతా భజన చేశాడు. వారు షిరిడీ చేరగానే రేగేని చూపుతూ సాయి, అతడికి ఎవరినైనా వెంట తీసుకొస్తే గానీ తృప్తి లేదు, వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపేయాలని చూశారు, కానీ వీళ్ళిద్దరిని దింపవద్దని ఆ సైన్యాధికారితో చెప్పాను అన్నారు. రేగేను చూపుతూ, నాకు రాత్రంతా నిద్ర లేదు, నా పడక చుట్టూ బాబా బాబా అన్న ఇతడి కేకలే అన్నారు. మనం చేసేది ఎవరికి తెలియకున్నా మనకు తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. ఒకసారి శ్రీమతి కణీత్కర్ ద్రాక్ష పండ్లు సమర్పిస్తే బాబా ఎంతో ప్రీతితో తీసుకున్నారు. కానీ వెంటనే అందులో నుంచి కుళ్ళిన పండ్లు మాత్రం తీసుకొని మిగిలినవి తిరిగి ఇచ్చి, ఇవి నీ బిడ్డలకిచ్చుకో అన్నారు. ఆమె బాధపడుతూ ఇల్లు చేరాక వాళ్ళ అమ్మాయి, అమ్మా నీవా పండ్లు బాబాకివ్వగానే, అయ్యో బాబా ఆ పండ్లన్నీ అందరికీ పంచేస్తారు, ఆయన తిన్నట్లు కాదు మనం తిన్నట్లు కాదు అనుకున్నాను అన్నది. ఆమె భావం కన్న తల్లికి తెలియకున్నా సాయికి తెలుసు. ఒకసారి గాడ్గిల్ మామిడి పండ్లు సమర్పిస్తే తీసుకొని, ఆహా ఇతడు కొన్న పండ్లన్నీ నాకే సమర్పించాడు, కానీ పండిట్ నా కోసం కొన్న పండ్లలో కొన్ని తిని మిగిలినవి ఇచ్చాడు అన్నారు. పండిట్ సిగ్గుతో తల వంచుకున్నాడు. చోల్కర్ అనే పేద గుమస్తా తాను పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగం వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచుతాను అని మ్రొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. అతడు నిత్యము టీలో చక్కెర వేసుకోవడం మానివేసి అలా కూడబెట్టిన పైకంతో షిరిడీ చేరి కలకండ పంచాడు. తర్వాత జోగ్గుతో బాబా అన్నారు,
ఇతనిని తీసుకుని వెళ్ళి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వు అన్నారు. అలాగే దాసగణుకి ఎంతో ఆచారం, అతడు ఉల్లి తినేవాడు కాదు. ఒకసారి బాబా అతనిని ఉల్లిపాయ శనగపప్పు కలిపి వండి కొంచెం తిని తర్వాత తమకు తెమ్మన్నారు. అతడు అది తేగానే నీవు తిన్నావా అన్నారు. అతడు తిన్నాను అన్నాడే గాని నిజానికి అతడు అందుకు ప్రత్యామ్నాయంగా దానిని వేలుతో తాకి పెదవికి గడ్డానికి ఆనించుకొని ముఖం కడుక్కున్నాడు. బాబా నవ్వి అతడు చేసినది చేసి చూపారు. ఉల్లి అతనికి ఎంతో మేలు చేస్తుందని తినమని చెప్పారు. ఒకసారి దీక్షిత్ మసీదుకు రాగానే బాబా నీవు తాంబూలం ఇవ్వలేదు అని అడిగి తీసుకున్నారు. గదిలో తాను పూజ చేసినప్పుడు తాంబూలం అర్పించటం మరచానని అతనికి అప్పుడు గుర్తొచ్చింది. భిక్కుబాయి తెచ్చిన పూలమాల నివేదన బాబా స్వీకరించలేదు. అవి స్వీకరించమని బ్రతిమాలిన భక్తులతో ఆయన, ఈమె గోదావరి వద్ద శోకంతో నన్ను నిందించింది, అలా తెచ్చినవి నాకు వద్దు అన్నారు. ఆమె పంతంగా మాల వేయబోతే అది మూడు ముక్కలై క్రింద పడింది. నిజమే, సాయి తన స్నేహితురాలైన రాధాకృష్ణ ఈ ప్రాణం కాపాడలేదని ఆమె కోపర్గాంలోని గోదావరి వద్ద సాయిని నిందించి శోకించి తర్వాత ఆ మాల నివేదన తీసుకుని షిరిడీ వచ్చింది. అలానే ఒక లాయర్ వచ్చి నమస్కరించగానే సాయి, కొందరు ఎంత దొంగలో, పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు, వీపు వెనుక వాళ్లే విమర్శిస్తారు అన్నారు. పండరిపురంలో ఒక పెద్ద మనిషి తన జబ్బు తగ్గించమని సాయిని ఆశ్రయించటం మూఢనమ్మకమని విమర్శించాడు ఆ లాయర్. సదాశివుకి ఉదయం 9 గంటలకే భోజనం చేయడం అలవాటు. కనుక ఆ రోజు 11 గంటలు కావడంతో అతనికి ఎంతో ఆకలిగా ఉంది. కానీ అతడు బిడియంతో మసీదులోనే కూర్చుండిపోయాడు. ఇంతలో ఒక భక్తుడు వచ్చి బాబాకు పాలకోవా సమర్పించాడు. సాయి దానిని ఆత్రంగా అందుకుని సదాశివుకి ఒక బిళ్ళ విసిరారు. అతడు దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అది నీకిచ్చింది చేతిలో పట్టుకోవడానికి కాదు అన్నారు బాబా. అది తిన్నాక అతనికి మరో బిళ్ళ విసిరారు. అతడది ఇంటికి ప్రసాదంగా ఉంచుకోగానే మరలా సాయి అలానే అన్నారు. అది కూడా తినగానే అతనికి ఆకలి తీరింది. ఒకసారి హరిబాబు తన తల్లికి చెప్పకుండా రామేశ్వరం బయలుదేరి దారిలో షిరిడీ వచ్చాడు. సాయి అతని వద్దనున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, ఇంటికి వెళ్ళు, రామేశ్వరం నీకోసం పస్తుంది, నీవు వెళ్లకుంటే మరణిస్తుంది అన్నారు. అతడు ఇల్లు చేరేసరికి అతని తల్లి నిరాహారి అయి, బాబా నీవు మహాత్ముడివైతే నా బిడ్డ తిరిగి రావాలి అని రోజూ ప్రార్థిస్తున్నది అని తెలిసింది. సాఠే షిరిడీలో తాను కొన్న స్థలం చూడ్డానికి తన భార్యను బయలుదేరమన్నాడు. ఇంతలో అతని మామగారు ఆడపిల్ల స్థలం చూచేదేమిటని అడ్డు చెప్పడంతో ఆమె రాను అన్నది. తన మాట కాదు అన్నదన్న కోపంతో ఆమెను కొట్టడానికి కొరడా తీసుకున్నాడు సాఠే. ఆ క్షణమే అతన్ని మసీదుకు రమ్మనమని బాబా కబురు పంపారు. అతడు వెళ్ళగానే ఆయన, ఏమిటి నీ గోళ, అమ్మాయి స్థలం చూడకపోతే ఏమి అని మందలించారు. తన ఇంట జరిగే ప్రతిదీ ఆయనకి తెలుస్తుందని సాఠే గుర్తించాడు. అలానే ఒకసారి శ్రీమతి ప్రధాన్ ఆయనకు పాదపూజ చేస్తుండగా, నీవు వెంటనే ఇంటికెళ్ళు అన్నారు బాబా. ఆమె వెళ్ళేసరికి పాప కుక్కపట్టి ఏడుస్తోంది. ఆమె పాపను సముదాయించి మరలా మసీదుకు వెళ్ళింది. ఇప్పుడు పూజ పూర్తి చేసుకో అన్నారు సాయి. నోల్కర్ మొదటిసారి షిరిడీ వెళుతూ దక్షిణగా 20 రూపాయలు బాబాకు సమర్పించాలి అనుకున్నాడు. సాయిని దర్శించి ఆయన కళ్ళల్లోకి చూస్తూనే, అంతటి మహాత్ముణ్ణి దర్శించుకోగలగడం మహాభాగ్యం అనుకున్నాడు. బాబా వెంటనే దక్షిణ కోరారు. అతడు ఒక బంగారు నాణ్యమిచ్చాడు. సాయి దానిని త్రిప్పి చూస్తూ, దీని విలువెంత అన్నారు. 15 రూపాయలు అన్నారు నోల్కర్. సాయి దానిని తిరిగిచ్చి, ఇది నీ ఉంచుకొని రూపాయలు ఇవ్వు అన్నారు. అతనిచ్చిన 15 రూపాయలు తీసుకుని, నాకు 10 రూపాయలే ముట్టాయి, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. అతడిచ్చాడు.
ఆ విధంగా అతడు ఇవ్వదలిచిన 20 రూపాయలే తీసుకున్నారు బాబా. అలానే శ్రీమతి బాపత్ 4 గణాలు ఇచ్చినప్పుడు ఆయన నవ్వుతూ, మిగిలిన 4 గణాలు ఇవ్వక ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసగిస్తావు అన్నారు. ఆమె సిగ్గుపడి మరో 4 గణాలు ఇచ్చింది. కారణం, మొదట ఆమె 8 అణాలు ఇవ్వదలిచిందట. ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరిట 2 రూపాయలు మనీ ఆర్డర్ పంపాడు. అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు. ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ ఆ కాసులని మసీదు ముంగిట పాతిపెట్టాడు. ఆయన వాటి విషయమై ఏమీ అనలేదు. 6 మాసాల తర్వాత శ్యామా ఇంట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అతడు బాబాతో మొరబెట్టుకుంటే ఆయన నవ్వుతూ, నీ ఇంత దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను, నావి 2 రూపాయలు పోయి 6 మాసాలైంది, నేను ఎవ్వరికి చెప్పుకోను అన్నారు. అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అన్నాడు శ్యామ. నీలాంటి ఉద్యోగికి అది ఎంతో, నాలాంటి ఫకీరుకి 2 రూపాయలు అంతే అన్నారు సాయి. కర్మసూత్రం ఎంత సూక్ష్మమో. అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రం అడగలేదు. తాను త్రాగుడు మానినందుకు సాయి తనను అలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడు. సాయి వెంటనే అతనిని పిలిపించి 2 రూపాయలు అడిగి తీసుకున్నారు. గర్వము కూడా దోషమే. మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడు. వారిద్దరూ మసీదుకు చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకుని 2 రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పి తీసుకున్నారు. దాసగండు షిరిడీ వెడుతుంటే కోపరగామలో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి ఫకీరు అని నిందించాడు. బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగణ అతనిని షిరిడీ తీసుకొని వచ్చాడు. సాయి మసీదులోని కుండలన్నీ బోర్లిస్తున్నారు. కారణమడిగిన స్టేషన్ మాస్టర్తో, నా దగ్గరకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు. అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండలు, వాటిని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు. విశ్వాసంతో కానీ లేక కనీసం జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరి అయిన కుండలు, వాటిని నింపవచ్చు. కానీ చిత్రం, ఆ మాటతో సాయి అతని హృదయము అనే కుండను సరిచేశారు, విశ్వాసంతో నింపారు. ఒకడు సాయి నిష్కారణంగా కోపించడం చూచి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణంతా తిరిగి తీసుకోవాలి అనుకున్నాడు. కానీ బాబా అతడు అడుగకముందే అతని భార్యకు పైకమిచ్చి, ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకొద్దు, తీసుకో అన్నారు. ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవుల యొక్క పరిస్థితులు, హృదయగత భావాలు బాబాకు అనుక్షణము తెరచి ఉన్న పుటలలాగా ఎలా తెలుస్తూ ఉండేవో గమనించాం. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో, వారికి ఏమి జరుగునున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా బాబా తమ చేతులు శంఖంలా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది. ఒకరోజు ఆయన అలా చేసి, నానా చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు. నాటికి 8వ రోజున నానా చందోర్కర్ షిరిడీ వచ్చాడు. సరిగ్గా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తలక్రిందులై అతడు గుర్రం కాళ్ల వద్ద పడ్డాడు. అయినా అతనికి ఎట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు. ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకుని ఇంకా గట్టిగా లాగమని చెప్పి చివరకు బాధ తగ్గింది అన్నారు. అదే సమయంలో నీమ్గాములో ఒక భక్తురాలు ప్రసవ వేదన పడి ఆయన నొప్పి తగ్గింది అన్న సమయంలోనే ప్రసవించింది అని తర్వాత తెలిసింది. భక్తుల బాధలు కూడా ఆయనవే. ఒకరోజు ఆయన ప్రధాన్తో, నా శరీరంలోని ఈ ప్రక్కంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు. వారం తర్వాత కానీ అతనిని ఇంటికి పోనివ్వలేదు. అతడు ఇల్లు చేరాక తెలిసింది, సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో అతని తల్లికి పక్షవాతం వచ్చింది. ప్రధాన్ షిరిడీలో ఉన్నంత వరకు ఆమెకి ఎట్టి ప్రమాదము జరుగుదని, అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందోర్కర్ ఆ ఇంటి వారికి ధైర్యం చెప్పాడు.
ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది. ఆమెకు విరోచనమైతే మంచిదన్నారు వైద్యులు. సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకు తీర్థప్రసాదాలు ఇవ్వగానే విరేచనమై 4వ రోజున జబ్బు తగ్గింది. అలానే సాయి ఒకనాడు మహల్సాపతితో, నీ భార్య మెడ వాచి బాధపడుతున్నది, నేనే తగ్గిస్తాను, ఇతరుల వల్ల కాదు అన్నారు. మరో ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని, తర్వాత ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది. ఎప్పుడైనా ఆయన భక్తులకు ఇలాంటి బాధలు తొలగించకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది. మోహిలే అను భక్తుడు తన కుమార్తెను షిరిడీ తీసుకొచ్చాడు. ఆ పాపకు పై పెదవి చీలి ఉన్నది. సాయి, నేను ఈ బిడ్డను బాగు చేయగలను, కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు. అలానే జరిగింది. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణ కోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరుగునున్నదో బాబాకు తెలుస్తూ ఉండేది. ఒకనాడు మసీదులో బల్లి కూస్తూ ఉంటే ఒక భక్తుడు, అదేమి శకునము అని అడిగాడు. సాయి, ఇందులో శకునమేమున్నది, ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తోందని సంతోషిస్తున్నది అన్నారు. నాటి మధ్యాహ్నం ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు. దానికి ఉలవలు పెట్టడానికి అతడు సంచీ దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది. అది అంతకుముందు కూసిన బల్లి, ఆడుకుంటూ గోడపైకి ప్రాకాయి. బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుపోయి ఆ వ్యక్తిని విచారించగా, అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నాను అని చెప్పాడు. ఆ ఊరు నుండే ఒక మనిషి గుర్రమెక్కే వస్తాడని, దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలే పెడతాడని, ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకి ఎలా తెలుసు? ఇందులో ఏది జరగకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది. అలానే ఒకనాడు మహల్సాపతితో, మీ ఇంటి దగ్గర 2 పాములున్నాయి అన్నారు సాయి. అతడి ఇల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము, ప్రక్కనే కుమ్మరవాణి తల దగ్గర మరొక్కటి కనిపించాయి. మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ, రాత్రి నీవు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు, కూడా లాంతరు తెచ్చుకో అన్నారు. అతడు అలా రాత్రి లాంతరు తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురయ్యింది. శ్రీ సాయి ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరుగునున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారు అని భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. సదాశివ తార్కాడు మిల్లు మేనేజర్ పదవికి రాజీనామా చేసి సకుటుంబంగా షిరిడీలో ఉన్నాడు. అతడు తిరిగి ప్రయాణమైనప్పుడు సాయి ఆశీర్వదించి పోనామీదుగా వెళ్ళమన్నారు. అతని భార్య మన్మాడు మీదుగా వెళితే ఖర్చు తగ్గుతుందని ఎంత చెప్పినా అతడు సాయి చెప్పినట్లే పోనా చేరి ఒక మిత్రుని వద్ద ఆగాడు. అక్కడ ఒక మిల్లు ఆసామి కలిసి అతనికి వెంటనే ఉద్యోగం ఇచ్చాడు. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కరలేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరం, మనకు తోచింది కాదు. ఒక తల్లి తన కొడుకు నార్కేకు స్థిరమైన ఉద్యోగం లేదు అని బాధపడుతూ ఉండేది. ఒకరోజు బాబా ఆమెతో, నీ బిడ్డను పూనాలో స్థిరపరుస్తాను అన్నారు. అలానే అతనికి 1917లో పూనాలో స్థిరమైన ఉద్యోగం వచ్చింది. తర్వాత అతనితో ఒక రోజున, నీ మామ బూటీ ఇక్కడ ఒక ఆలయం కడతాడు, నీవు దానికి ధర్మకర్తవవుతావు అన్నారు బాబా. అలానే బూటీ 1918లో నేటి సమాధి మందిరం కట్టించాడు. తరువాత దానికి నార్కే ధర్మకర్త అయ్యాడు. ఒకసారి బాబాకి ఎవరో మామిడి పండ్లు పంపారు. బాబా వాటిని భక్తులకు పంచుతూ, ఇవి దామ్యాకు అని 8 పండ్లు వేరుగా ఉంచారు. అతడిక్కడ లేడు కదా అంటే, ఆయన అతడిప్పుడే కోపర్గాన్ చేరాడు, కొద్దిసేపట్లో వస్తాడు అన్నారు. అలాగే కొద్దిసేపట్లో దామోదర్ రాసినే వచ్చాడు. అంతలో ఆ పండ్లలోంచి 4 పిల్లలు ఎత్తుకుపోయారు. సాయి, దామ్యా ఈ పండ్లు తిని చావు అన్నారు. అతడు భయపడుతుంటే నవ్వి, వాటిని నీ 2వ భార్యకివ్వు, మొదట నీకిద్దరు కొడుకులు పుడతారు, మొదటి వాడికి దౌలత్ షా అని, 2వ వానికి తానాషా అని పేర్లు పెట్టు అన్నారు. దామోదర్ రాస్నేకు ఎంతో కాలంగా సంతానం లేదు. సాయి ఈ ప్రసాదమిచ్చిన 1 సంవత్సరానికి కొడుకు పుట్టాడు. ఆ బిడ్డను బాబాకు చూపి వాడికి ఏమి పేరు పెట్టాలని అడిగాడు రాస్నే. దౌలత్ షా అని చెప్పాను కదా అన్నారు బాబా. దామ్యాకు మొత్తం 8 మంది బిడ్డలు పుట్టి 4 జీవించారు.
ఒకరోజు బాలక్రామ్ కుమారు షిరిడీ వెళుతున్నానని చెబితే బాబాకేమైనా పంపాలి అనుకున్నది శ్రీమతి తార్కాడ్. కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవా బిళ్ళ తప్ప మరేమీ లేదు. అదీ కాక బాలక్రామ్కి మైల వచ్చింది. అయినా బాబాకు భక్తే ప్రధానమని తలచి దానినే పంపించింది. అతడు షిరిడీ చేరాక ఆ పాలకోవా సంగతే మర్చిపోయాడు. బాంద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తు రాలేదు. చివరకు ఆయన ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అన్నారు. అతడికి గుర్తొచ్చి వెంటనే పాలకోవా బిళ్ళ తెచ్చి సమర్పించాడు. బాబా దానిని ఎంతో ప్రీతిగా ఆరగించారు. మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ ఆపనక్కరలేదు. ఒకసారి నానాచందోర్కరు ఒక కీర్తనకారుడు షిరిడీ నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్ళని భోజనం చేసి వెళ్ళండి అన్నారు. ఆ కీర్తనకారుడు తొందరపడి భోజనం చేయకుండానే బయలుదేరాడు. నానా మాత్రం బాబా చెప్పినట్లే భోంచేసి బయలుదేరాడు. అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానేలేదు. కీర్తనకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది. ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యేది బాబాకు తెలుసు. అలానే ఉదయం 8 గంటలకు బొంబాయి చేరాలి అని సంభారే బయలుదేరాడు. బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావు ఫో అన్నారు. రైలు 4.5 గంటలు ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు. నార్కర్ 1915లో ఒకరోజున సెలవు కోరినప్పుడు బాబా రైలు అందుతుంది వెళ్ళు అన్నారు. అతడు కోపర్గాం వద్ద నది ఒడ్డు చేరేసరికి చీకటి పడింది. నది వరదల వలన అప్పుడు పడవ నడపడం లేదు. బాబా మాట వ్యర్థం ఎలా అయిందా అని అనుకుంటూ ఉండగా ఒక మమల్తదారు అక్కడికి వచ్చాడు. అతడి కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ కూడా నది దాటి రైలందుకున్నాడు. కాకామహాజన్ షిరిడీలో ఒక వారం ఉండాలని వచ్చాడు. అతనిని చూస్తూనే బాబా నీవింటికి ఎప్పుడు వెళతావు అన్నారు. మీరు చెప్పినప్పుడు అన్నాడు కాక. అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి. అతడు ఆ మర్నాడు బొబ్బాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాక తప్పక ఆఫీసుకు పోవలసి ఉన్నది. ధూమల అనుభవం ఇంకొకలా ఉంది. అతడు మరోరోజు నీఫాడ్లో కోర్టుకు హాజరు కావలసి ఉంది. అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతడిని వారం రోజులు నిలిపివేశారు. తర్వాత అతడు నీఫాట్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది. జోగు వద్ద ఒక వ్యక్తి 1400 రూపాయలు అప్పు తీసుకుని నోటు గడువు దాటిపోతున్నా అప్పు తీర్చలేదు. ఒకరోజు జోగు అతని వద్దకని బయలుదేరుతుంటే బాబా నవ్వి, నీ డబ్బెక్కడికి పోదు, ప్రశాంతంగా కూర్చో, అదే వస్తుంది అన్నారు. జోగు కోపంతో, నేను వెళితేనే ఇవ్వని వాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు? అది రాకుంటే నేను ఇక్కడ ఎలా బ్రతకాలి? మీ సేవ ఎలా చేయాలి అన్నాడు. బాబా సెలవు ఇయ్యకపోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు. నోటు గడువు తీరిపోయింది. కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి 1400 రూపాయలు ఇవ్వబోయాడు. కానీ జోగు వడ్డీ కూడా ఇస్తేనే కానీ ఆ పైకం ముట్టనని పట్టుబట్టాడు. కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకొని ఆయనకే అర్పించాడు. సాయి కొద్ది మాత్రమే తీసుకొని మిగిలినది అతనికే ఇచ్చారు. వేరు గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు. మన మనఃప్రవృత్తిని బట్టే బాబా లీలలు అనుభవమవుతాయి. బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్ష చేయడానికి వచ్చిన హరి కనోబా తన క్రొత్త చెప్పులు మసీదు ముందు విడచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు. దురభిమానంతో అతడు సాయి చింతన కూడా తన తలపై నున్న జరీ తలపాగాను తీయలేదు. అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు. అతడు భోజనము చేసి విచారంగా భసకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల జత తన కర్రకు తగిలించుకుని, హరికా బేట, జరీకా ఫేట, హరి అనేవాడి కొడుకు జరీ తలపాగ కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు. అతన్ని పిలిచి విచారించగా సాయి అతనికి ఆ చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆసామీకి ఇవ్వమని చెప్పారు అని తెలిసింది. సాయికి తన పుట్టు పూర్వోత్తరాలు కూడా తెలుసని కనోబా గుర్తించాడు. అంతటి మహనీయుని ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన పఠం దగ్గర ఉంచుకోవడం సహజమే. కానీ అది మాత్రమే చాలదు. ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాను అడిగారు.
బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాఠేవాడ వద్ద నిలుపుతానని అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్లతో శ్యామ చాటుగా చెప్పాడు. తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా శ్యామ ఏమిటి గోళ, ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు, అడ్డుగోడ కొలదొస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు. ఆ యువకులు ఏ మధ్యవర్తిని ఆశ్రయించక బాబానే ఆశ్రయిస్తే పని జరిగేదేమో. రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తుంచుకొనడమే అడ్డుగోడలు తొలగించుకోవడము అంటే. మరొక రోజున తాను దర్శించవచ్చిన ఒక భక్తుని అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా. అందరూ ఆశ్చర్యపోతుంటే అతడు ఇలా చెప్పాడు, నేను షిరిడీ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చాడు.